సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట తదితర జూద క్రీడలకు దూరంగా ఉండాలంటూ పోలీస్ శాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లెక్క చేయకుండా నందిగామ నియోజకవర్గంలో పలు చోట్ల పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు బరులను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులో బరులు నిర్వహించేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిర్వాహకులకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుండి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రానప్పటికీ అనుమతులు వచ్చి తీరుతాయన్న నమ్మకంతో నిర్వాహకులు పందెపు బరులను సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలు జరగవంటూ ఎస్పీ ఆదేశాలతో నందిగామ అర్బన్ పోలీసులు ఇప్పటికే పలుచోట్ల దాడులు నిర్వహించారు. మరోవైపు నిర్వాహకులు మాత్రం ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన సన్నాహాలు చేసుకుంటూనే వివిధ ప్రాంతాల్లోని పందెపు రాయులకు తమ బరులకు రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఓవైపు పోలీస్ దాడులు, మరోవైపు నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లతో ఏం జరుగుతుందోనని సామాన్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. నందిగామ రూరల్ పరిధిలో 21 కేసుల్లో 42 మందిని బైండ్ ఓవర్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎస్పీ గారైన రవీంద్రనాథ్ బాబు, ఐపీఎస్ గారు ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా నందిగామ డిఎస్పీ జీవీ నాగేశ్వర రెడ్డి గారు ఉత్తర్వుల ప్రకారం నందిగామ సబ్ డివిజన్లో నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలో కంచికచర్ల, చంద్రపాడు, ఈలిపాడులో ఇటువంటి బరులు ఏమన్నా ఉంటే డిశ్చార్జ్ చేయడానికి జిల్లా నుంచి ఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ని పంపించడంది. దాని ప్రకారం ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మా కంచికచర్ల వన్ఎస్ఏ గారు, అదేవిధంగా 2S గారు మా సిబ్బందితో వచ్చి ఈ పెండ్యాల మామిడి తోటలో ఈ బరి చేయడం చేసిందని ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రకంగా ఎవరైనా బరిలు అనేది ఏర్పాటు చేస్తే దాన్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఇప్పటి వరకు సర్కిల్లో 21 కేసు, ఎవరైతే ఈ ప్రీవియస్గా ఈ కోడి పందాలు, ప్యాకెట్లు ఆడే అనే క్రైమ్ హిస్టరీ ఉందో వాళ్ళని ఒక 21 కేసుల్లో 42 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, బైండ్ ఓవర్ చేయడం జరిగింది.